అందరికి నమస్కారం ఎలుకలు పందికొక్కల్ని చంపకుండా గార్డెన్ నుంచి వాటిని ఎలా తరిమి కొట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఎటువంటి కెమికల్స్ వాడకుండా వంటింట్లో దొరికే వస్తువులతోటి మనము ఎలుకలు లేదా కొక్కల్ని ఈజీగా తరిమి కొట్టచ్చు అది ఎలాగో చూద్దాం రండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ వస్తువులన్నింటినీ కలిపి నేను ఎలుకల్ని ఎలా తరిమి కొట్టాలో చెప్తాను చూడండి గోధుమ పిండి బేకింగ్ సోడా చక్కెర నెయ్యి తీసుకున్నాను వీటిని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా కలుపుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకోండి ఈ పిండి ఎందుకు తీసుకోవాలంటే బైండింగ్ కోసం తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను త్రీ స్పూన్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకున్నాను అయితే ఇక్కడ నేను బేకింగ్ సోడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా బేకింగ్ సోడా వేస్తే అవి చనిపోతాయి కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు అది ఎందుకు కూడా చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడ నేను బేకింగ్ సోడా ఎందుకు తీసుకున్నానంటే బేకింగ్ సోడా వేయడం వల్ల అది ఎలుక తిన్నప్పుడు బాగా కడుపులో మండుతుందనమాట అది బాగా మంట పుట్టి తర్వాత అది కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి స్లోగా అది చనిపోతుంది అయితే ఇక్కడ నేను వాటిని చంపాలనుకోవట్లేదు కేవలం పెట్టాలనుకుంటున్నాను అందుకే బేకింగ్ సోడా క్వాంటిటీ అనేది చాలా వరకు తగ్గించాను మరి వాటిని అట్రాక్ట్ చేయాలంటే కొంచెంగా చక్కెర వేస్తున్నాను తీయగా ఉందనుకోండి అవి తినడానికి చాలా ఇష్టపడతాయి మరి వీటిని వేటితో బైండ్ చేయాలంటే వాటర్ కలపకూడదు వాటర్ కలిపితే మాత్రం ఈ రెసిపీ అంతా వేస్ట్ అయిపోతుంది మరి వీటిని ఎలా కలుపుకోవాలంటే నెయ్యి వేసి కలుపుకోవాలి నెయ్యి అనేది వాటికి చాలా ఇష్టము ఈ స్మెల్ అనేది వాటిని బాగా అట్రాక్ట్ చేస్తుంది నేను త్రీ ఇయర్స్ నుంచి ఇదే రెసిపీ ఫాలో అవుతున్నాను చాలా సఫర్ అయ్యాను నేను ఈ ఎలుకలు పందికొక్కలతో నేను గార్డెనింగ్ అయితే చాలా మొక్కలు డ్యామేజ్ అయిపోయాయి ఆకుకూరల దగ్గర నుంచి పూల మొక్కల దగ్గర నుంచి ఏ మొక్కలు కూడా అవి ఉంచలేదు చాలా వరకు డ్యామేజ్ చేసి పారేశాయి నేను ఈ మెథడ్ ఫాలో అయిన తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపించింది ఎందుకంటే ఇలా నేను పెట్టిన తర్వాత అవి వస్తూ ఉంటాయి తింటూ ఉంటాయి కానీ నా మొక్కల్ని మాత్రం ఏమీ అనట్లేదు అనమాట అంటే అది అలవాటు పడిపోయాయి నా మొక్కలు జోలికి అస్సలు రావట్లేదు ఒక విధంగా ఎలుపలు లేదా కుక్కలు రావడానికి మనమే కారణం అది ఎలాగంటే మన గార్డెన్లో ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు కంపోస్ట్ బిన్ పెడుతూ ఉంటారు ఇంకా చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ లేదా వేరే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసే మొక్కలకి ఇస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఆ స్మెల్కి అవి అట్రాక్ట్ అయ్యి వచ్చి మన మొక్కల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అంతేకాకుండా మట్టిలో వానపాములు ఉంటాయి కదా వాటిని తినడానికి కూడా ఇవి వస్తాయి వానపాములు అంటే మాత్రం వీటికి చాలా ఇష్టము ఒక్కసారి ఇవి అలవాటు పడ్డాయంటే మాత్రం ఇంకా అస్సలు విడిచిపెట్టవు మొక్కని ఎంత పెద్ద మొక్కనైనా సరే దాదాపు అవి కురికేస్తాయి అవి కొరికేసి మట్టి మొత్తం తీసేసి లోపల ఉన్న వానపాములు అయితే చక్కగా తినేస్తాయి అయితే ఈ మెథడు ఒకటి రెండు సార్లు మీరు పాటిస్తే కుదరదు డైలీ పాటించాలి కనీసం వారం పాటైనా సరే ఆపకుండా ఈ మెథడ్ ఫాలో అయితే తప్పకుండా మీ గార్డెన్లో ఎలుకలు పందికొక్కలు అనేది చాలా వరకు తగ్గుతాయి ఇలా బాగా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేసి మీ గార్డెన్లో పందికొక్కలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అక్కడ చిన్న చిన్న బాల్స్ వేసేసి అక్కడ పెట్టేసేయండి డైలీ నైట్ తప్పకుండా ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వాలి నేను ఇలా పందికొక్కులు ఎలుకలతోటి బాధపడుతున్నటప్పుడు కెమికల్స్ లేకుండా ఏదైనా మందు ఉందా ఏమోనని ట్రై చేశాను చాలా మందేమో ఏమో ఎలుకల బోను లేదా పందికొక్కలు మందు లేదా ఎలుకల మందు ఉంటుంది కదా అది పెట్టమని నాకు సలహా ఇచ్చారు కానీ నాకు వాటిని చంపాలని లేదు నా ఉద్దేశం ఏంటంటే వాటిని చంపకుండా జస్ట్ భయపెట్టాలని ట్రై చేశాను చాలా వెతికినప్పుడు నేను ఒక దగ్గర చూశాను ఈ మెథడ్ అనేది నాకు నచ్చింది నచ్చి నేను కంటిన్యూస్గా ఫాలో అయ్యాను అంటే కనీసం వారం నుంచి పది రోజులైనా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా ఎలుకలైనా లేదా పందికొక్కలైనా లేదా చుంచెలుకలు వస్తూ ఉంటాయి అవి కూడా మీ మొక్కల్ని అసలు డ్యామేజ్ చేయవు దానికి నేను గ్యారెంటీ ఇస్తాను కాకపోతే వాటికి వాటర్ అనేది అందకూడదనమాట అంటే వాటర్ దొరికాయి అనుకోండి మీరు ఈ చేసిన రెసిపీ వేస్ట్ అయిపోతుంది అంటే ఇది తిన్న తర్వాత వాటికి కడుపులో మంటగా ఉంటుంది కదా అలా మంట పుట్టినప్పుడు అది వాటర్ తాగిందనుకోండి ఈ మెథడ్ అనేది ఫెయిల్ అయిపోతుంది అలాంటప్పుడు మీరు వాటర్ దొరకనప్పుడు వర్షాలు పడనప్పుడు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ టబ్లో పెట్టుకున్నాను అనమాట రోజు వచ్చేసి మట్టి మొత్తం తీసేస్తుంది నాకు జనరల్గా ఇలా పోర్టికో దగ్గరికి రావు అవి కిందనే గేటు దగ్గర కింద ఉన్న మొక్కల వైపే తిరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు పోర్టికోలో నేను ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాను కదా అక్కడ కూడా వస్తున్నాయి ఒక టూ త్రీ డేస్ నుంచి గమనిస్తున్నాను డైలీ వస్తున్నాయి మట్టి మొత్తం తీస్తూ ఉన్నాయి ఇంకా ఇలానే వదిలేస్తే మాత్రం ఈ మొక్కలు డెఫినెట్గా డ్యామేజ్ చేస్తాయి అందుకని ఇక్కడ చిన్న చిన్న బాల్స్గా చేసేసి పెడుతున్నాను అయితే ఇది నైట్ టైం పెట్టాలన్నమాట నైట్ టైం పెడితే అవి తినడానికి వస్తాయి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి నేను ఎలా పెట్టానో అలానే ఉన్నాయి అసలు ఏమీ ముట్టుకోలేదు అంటే ఇక్కడికి రాలేదు అంటే పైన పోటీకో దగ్గరికి రాలేదు కానీ కింద వచ్చాయి కింద తిన్నాయి చూపిస్తాను చూడండి ఇక్కడ మరో ప్రాబ్లం ఏంటంటే వీటిని ఒకవేళ ఎలుకలు పెంది కుక్కలు తినకపోతే నెక్స్ట్ డే తీయకపోయారు అనుకోండి చీమలు వస్తాయి చీమలు కూడా విపరీతంగా వస్తాయి అందుకని మీరు ఎక్కడ పెట్టారో అక్కడి నుంచి మళ్ళీ వీటిని అన్నిటి తీసేసి బయటపడేయండి ఒకవేళ అలా మర్చిపోయారంటే మాత్రం డెఫినెట్గా చూశారు కదా చీమలు మాత్రం విపరీతంగా వస్తాయి ఎందుకంటే మనం ఇక్కడ నెయ్యి ఇంకా చక్కెర వేసాం కాబట్టి చీమలు బాగా వస్తాయి ఇలా ఎక్కడెక్కడ పెట్టారో అక్కడ మొత్తం తీసేయండి ఇక్కడ చూడండి వచ్చింది ఇక్కడ కొంచెంగా తినేసి వెళ్ళిపోయింది ఒక ప్లేట్లో పెట్టాను చూశారు కదా చూడండి అంటే నేను ఇక్కడ బేకింగ్ సోడా అనేది కొంచెం తక్కువ వేసాను కాబట్టి దానికి ఎటువంటి హాని జరగలేదు అదే మీరు డైలీ ఇలా బేకింగ్ సోడాని కొంచెం కొంచెంగా ఆ డోసేజ్ అనేది పెంచుకుంటూ పోతే మాత్రం అది కొంచెంగా తనకి కొంచెం కడుపులో వికారంగా అనిపించి ఇంకా భయపడి మీ మొక్కల దగ్గరికి అసలు రావు ఇదే రెసిపీని నేను పక్కింటి ఆంటీతో షేర్ చేసుకున్నాను తను కూడా ఇదే మెథడ్ ఫాలో అయ్యి ఇలా ఎలుకలకి పెట్టారు అయితే ఆంటీ బేకింగ్ సోడా అనేది ఎక్కువగా కలిపారనమాట అలా ఎక్కువ కలపడం వల్ల పెద్ద సైజులో ఉన్న ఒక పంది కొక్కు చనిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అది చనిపోయింది అది కూడా మా ఇంటి ముందే చనిపోయింది నేను కల్లారా చూశాను నాకు అలా వాటిని చంపడం ఇష్టం లేదు కాబట్టి నేను బేకింగ్ సోడా క్వాంటిటీ అనేది చాలా వరకు తగ్గించాను నా ఉద్దేశం ఏంటంటే కేవలం వాటిని భయపెట్టడం మాత్రమే వాటిని చంపాలని నా ఉద్దేశం కాదు అంతేకాకుండా చాలామంది ఇంట్లో పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు కదా వాటికి కొంచెం దూరంగా వీటిని వాటికి కనిపించకుండా పెట్టండి లేదంటే ఇవి తిన్నాయంటే మాత్రం పాపం అవి కూడా కొంచెం సఫర్ అవుతాయి వాటికి కనిపించకుండా ఏదైనా పాట్కి కొంచెం లోపల దాచిపెట్టి పెట్టేసేయండి ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో దొరికే వస్తువులతోటి చాలా వరకు పందికొక్కల్ని మనము నివారించుకోవచ్చు మరి ఈ టిప్స్ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్